స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లికర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితముగా ఉండు, తాగి డ్రైవ్ చేయవద్దు. ఈ విశ్వంలో జనించే అన్ని జీవుల శ్వాసలు రెండక్షరాల్లోనే దాగి ఉన్నాయి. ఆ రెండక్షరాలే అమ్మ. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి అంకుల్, బస్సు వెళ్ళిపోయిందా? ఇంకా రాలేతారా? నేను తానని కాదు, మీరాని. ఏయ్ అబద్ధం చెప్పకు. ఏయ్ కనిపెట్టేశానుగా. అమ్మా బస్సు వచ్చింది. ఓకే బాయ్. బాయ్ అంకుల్. బాయ్. నెమ్మదిగా వెళ్ళండి. ఓకే. మీ హస్బెండ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పటివరకు దొరకలేదు. ఇన్ఫాక్ట్ దాని గురించి మేము మీకు రెండు వారాలుగా అప్డేట్ తెలియజేస్తూనే ఉన్నాం కదా. మీ ఆఫీస్ పని మీదే కదా సార్ కాంబోడియా వెళ్లారు. ఇప్పుడు మీరే తెలియదు అంటే ఎలా? కాంబోడియాలోని ఆఫీస్ వాళ్ళతో మేము రోజు మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు కూడా అక్కడున్న లోకల్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఇదేనా మీ సమాధానం? ఇంకా మేము ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మలేషియా నుంచి కంబోడియాకి వెళ్ళిన తర్వాత రెండు నెలలు మీతో మాట్లాడారు. ఈ 10 రోజులుగానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అవును సార్. మలేషియాలో కనిపించకపోతే మేమేదైనా చేసేవాళ్ళం. వేరే దేశంలో కనిపించకుండా పోయారు. మేమేం చేయగలం? మీరే ఇలా అంటే నేనేం చేయగలను సార్? మీరు ఇండియన్స్ కదా, అందువల్ల మీరు ఇండియా హై కమిషన్కి వెళ్ళండి. మీ పరిస్థితిని చెప్పండి, వాళ్లే మీకు హెల్ప్ చేస్తారు. తులసి. Yes. Please come. ఏ ఊరు మీది? వైజాగ్ పక్కనున్న మధురవాడ సార్. మలేషియాకి ఎప్పుడు వచ్చారు? 8 ఏళ్ళైంది సార్. మీ పెళ్లి ఇండియాలో జరగకుండా మలేషియాలో ఎందుకు జరిగింది? సత్య, నేను కాలేజ్ రోజుల్లోనే ప్రేమించుకున్నాం. మా ప్రేమని రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. సత్యకి ఉద్యోగం వచ్చి ముందుగానే మలేషియా వచ్చేశారు. దాని తర్వాత ఇండియాలో పెళ్లి చేసుకుంటే ఇబ్బందులుంటాయని నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడికి వచ్చాక పెళ్లి చేసుకున్నాం. నా వివాహం మా కుటుంబాన్ని బాగా బాధపెట్టింది. ఆ సమయంలో నాకు సత్య మాత్రమే ధైర్యం అనిపించారు. సత్య ఇంట్లో కూడా ఆయనపై కోపంగా ఉండేవారు. ఏ సమయంలోనైనా సత్య మావయ్య వల్ల మా కుటుంబానికి హాని జరుగుతుందని తెలిసి సత్యనే వాళ్ళు మావయ్య గారికి ఫోన్ చేసి ఆయనకి సర్ది చెప్పారు. మా రెండు కుటుంబాలు కలుస్తాయనే నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చింది. అందుకనే వాళ్ళు మమ్మల్ని ఒప్పుకుంటేనే ఇండియాకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఇప్పటి వరకు వెళ్ళలేదు కూడా. ఓకే, వి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. ఎందుకైనా మంచిది, మీరు కాంబోడియా కమిషనర్ ఆఫీసులో ఒక రిపోర్ట్ ఇచ్చి వెళ్ళండి. హలో. తెలీదు దుర్గా, నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ నేను కంబోడియా హై కమిషన్కి రిపోర్ట్ చేసి వస్తున్నాను. అది సరే, మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. పొద్దున్నే అమ్మవాళ్ళ ఇంటికి వచ్చాం. తరుణ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. అమ్మవాడికి అన్నం తినిపిస్తుంది. ఏయ్, నేను ఒకటి చెప్తాను, వింటావా? కొన్ని రోజులుగా మీరు చెప్తున్నదేగా వింటున్నాను, చెప్పు.
బావ తప్పకుండా వచ్చేస్తారు. అప్పటి వరకు నువ్వు ఊరికొచ్చేసి ఉండొచ్చు కదా. పిల్లలతో ఎందుకు అక్కడ ఒక్కదానివి కష్టపడుతున్నావు? నాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఇష్టమా చెప్పు. సత్య లేకుండా నేను ఇండియాకి రాను దుర్గా. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ తులసి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సరే మీరు వెళ్ళి కాఫీ పెట్టి పిలవండి. ఏమన్నా కాఫీయా? కాఫీ కాకపోతే టీ పెట్టండి. జాగింగ్ చేస్తేనే సరిపోదు, ఇలా ఇంటి పనులు కూడా చేయాలి, అప్పుడే కదా స్లిమ్గా ఉండగలం. సరే దానికి వెళ్ళే, కానీ నువ్వేంటి పొద్దున్నే బయలుదేరావు? సత్య మేనేజర్ ఫోన్ చేసి రమ్మన్నారు. అయితే ఖచ్చితంగా మంచి విషయమే అయి ఉంటుంది. సరే ఎలా వెళ్తున్నావు? ట్యాక్సీలోనే అక్క. ఇంట్లో కారు ఉంచుకొని ట్యాక్సీలో వెళ్తున్నావా? కారు నడపటం నేర్చుకో తులసి. ఆయన రాగానే నా మొదటి పని కార్ నేర్చుకోవడమే అక్క. సరే అక్క, నేను వెళ్తాను, లేట్ అవుతుంది. బాయ్ బాయ్. రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. విషయం ఏదో. 3 నెలలు అయిపోతుంది, సత్య గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన వీసా కూడా వచ్చే నెల ఎక్స్పైర్ కావస్తుంది. ఆయన లేకుండా వీసాని ఎక్స్టెండ్ చేయడం కుదరదు. ఆయన తప్పకుండా వచ్చేస్తారు సార్. వచ్చిన వెంటనే చేయొచ్చు కదా? ఆయన వీసాని ఆయన వచ్చినప్పుడు చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఆయన లేకుండా మీ వీసాని మీ పిల్లల వీసాని ఎక్స్టెండ్ చేయలేం కదా. దీనికి వేరే దారేం లేదా సార్? మీ హస్బెండ్ వీసాతో మీరు ఇంతకంటే ఎక్కువ రోజులు డిపెండెంట్గా ఉండలేరు. ఒకవేళ మీరు ఉద్యోగానికి వెళ్ళారంటే మీ వీసాతో మీ పిల్లలు డిపెండెంట్గా ఉండొచ్చు. అలా లేదంటే మీరు తిరిగి మీ ఊరికి బయలుదేరాల్సి ఉంటుంది. సారీ, ఐ కాంట్ హెల్ప్. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఉద్యోగం చేయకూడదా ఏంటి? సరే ఏ ఉద్యోగానికి వెళ్తున్నావు? నాన్న వచ్చే వరకు చేస్తాను, తర్వాత ఉద్యోగానికి వెళ్ళను. ఏ ఉద్యోగం చేస్తావో చెప్పొచ్చు కదా. నాకు ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది కదా, అందుకే ఉద్యోగానికి వెళ్ళొద్దామని. అయ్యో, ఏ ఉద్యోగం అంటే చెప్పట్లేదు నువ్వు. ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తున్నా, నీకేంటి ఇప్పుడు? అవునా, చాలా సంతోషం. అదేంటమ్మా, నాన్న వచ్చేస్తారు కదా, ఇంకెందుకమ్మా నీ కష్టం? నాన్న ఇంక రావరంటావా? ఏ, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నాన్న వచ్చేస్తారు. 3 నెలలు అవుతుందమ్మా. సరే, మీరు మీరిద్దరు లోపలికి వెళ్ళాడుకోండి, నేను అక్కడికి వెళ్ళొస్తాను. ఓకే, ఫోన్ ఉందా? ఆ ఉందమ్మా. ఓకే, కానీ కేర్ఫుల్గా ఆడుకోవాలి. ఓకే, వెళ్ళండి. నేను ఇక్కడే ఉన్నాను. ఓ, మీరా? హలో తులసి. అవునండి. నేను రమ్య, దానా చెప్పారు. ఆ కౌంటర్లో ముత్యాల రాజు గారు ఉంటారు, మీరు వెళ్ళి ఆయన్ని కలవండి, నేను తర్వాత వస్తాను. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. తులసి, లోపల ఇండియా మావయ్య అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఇండియా నుంచి వచ్చిన వారే. ఈ ప్లేస్కి ఆయనే సూపర్వైజర్. ఆయన ఏదడిగినా అవుతుంది, చేస్తాను అని బిల్డప్ ఇచ్చేయండి. ఆయన ఎలా ఉంటారు? Yes, Mr. Muthiyalu, I'm coming. I will be back. She wanna do, baby. It's on you, baby. Wanna do, baby, it's on you, baby. Met her in my dreams, she was my queen. A castle in the mountaintops, rivers and streams. Plucking sunlight from the sky in my pocket. Give it to you later on in the form of a locket. Get it. Oh. Get it. Oh. Get it. ఏంట అలా చూస్తున్నారు? అవును, ఆయనకి ఊర్లో ఎవరూ పిల్లనివ్వలేదు, అందుకనే ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమోనని తిరుగుతున్నారు. మీరు జాగ్రత్త. పదేళ్ళుగా ఇలాగే ఉన్నారా? అవును. మీరు మాత్రం ఆయన్ని సమాధాన పరిచారంటే మీకు ఇక్కడ ఒక్క సమస్య కూడా ఉండదు. సమాధాన పరచడమా? ఏమంటున్నారు మీరు? దీనికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? పని బాగా చేస్తారా లేదని అడుగుతున్నాను. మీరు చేస్తారు కదా? వెరీ గుడ్, అలాగే ఉండాలి. ఎందుకంటే నేను పనిచేయను, ఇద్దరిలో ఎవరో ఒకరు పని చేయాలి కదా.
మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. పోను పోను మీకే అర్థమవుతుందిలే. సరే కార్ నడపడం వచ్చా? వచ్చు సార్. మీరు దొరకడం నా అదృష్టం, ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు. సరే మీ పాస్పోర్ట్ నాకు ఇవ్వండి, వీసా వచ్చేస్తుందిలే, ఇప్పటి నుంచే పని మొదలు పెట్టండి. చాలా థ్యాంక్స్ సార్. మీరు అలా పిలవడం నాకు నచ్చలేదు. అదేంటంటే సార్ అని పిలవద్దు, సుబ్బారావు, సుబ్బు అని పిలవండి. ఎవరు సార్ సుబ్బారావు? నేనే. యా పేరు బాలేదా? బాగుంది, కానీ నేను మిమ్మల్ని ఇండియా మావయ్య అనుకున్నాను సార్. అలాగైతే ఆయన ఎవరు సార్? ఓ, అలాగైతే బయట మీకు ఇంటర్వ్యూ చేసే పంపించారనమాట. ఎవరా మహారాణి? అయ్యో, అలాగైతే నేనే అని చెప్పేశావా? లేదు లేదు, ఉద్యోగం ఇస్తేనే చెప్తానని చెప్పొచ్చేసాను. ఇందుకోసమైనా ఆ మనిషి మీకు ఉద్యోగం ఇస్తాడు. నేను నా అభినందనలన్నీ రమ్మికి చెప్తా. సంతోషం. పనికి మాలిన సామాన్లన్నీ సర్ది పెట్టడమేనా ఈ ఉద్యోగం? ఏదో ఒక పని దొరకటమే ఎక్కువ. అలాగైతే నిన్ను చూడటమే కష్టం కదా. పొద్దుటే వెళ్ళాలి, సాయంత్రం రావడానికి 6 అవుతుందని బిల్లప్పులు ఇస్తావు కదా. ఏ, పిన్ని ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడొస్తాను, మీరు వెళ్ళి స్నానం చేయండి. చెప్పు దుర్గా. హలో. ఎవరు? నేను సత్య నాన్నని మాట్లాడుతున్నాను. మావయ్య, ఎలా ఉన్నారు మావయ్య? బాగానే ఉన్నావమ్మా. పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మావయ్య. అత్తయ్య ఎలా ఉన్నారు? ఏదో ఉందిలేమ్మా, ఎన్నోసార్లు నీతో మాట్లాడదాం అనుకున్నాం, పరిస్థితులు అనుకూలించలేదమ్మా. మీ చెల్లెలు వచ్చిందని విన్నానమ్మా, అందుకని ఈరోజు ఎలాగైనా మాట్లాడాలని. ఎవరికి తెలియకుండా ఇలా జరిగిందంతా మీ చెల్లి చెప్పింది. సత్య వచ్చాక అందరూ ఒకసారి వచ్చి వెళ్ళండమ్మా. అందరికీ పాత పగలు పోయి మనవరాళ్ళనే చూడలేదన్న బాధ మాత్రమే ఉంది. అమ్మా, అమ్మా నాన్నతో మాట్లాడావా? 8 ఏళ్ళైంది మావయ్య. ఏడవకమ్మా, తప్పకుండా వాళ్ళు మారుతారు. ఏం లేదమ్మా. ఏ, మీరిద్దరు ఇంకా స్నానం చేయలేదా? రండి. పిన్ ఏమంటుందమ్మా? ఓ, అదా నాన్న గురించి అడిగింది. సరే, మనం స్నానం చేసి బయటికి వెళ్ళి భోంచేద్దాం. కార్లో వెళ్దామా? కార్లోనా? ఎవరు నడుపుతారు? నువ్వే నడుపు. నాన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు నడిపేదానిగా. నడుపమ్మా, అలవాటు అవుతుంది. నువ్వు నడుపుట నాన్న గనుక చూసారంటే షాక్ అవుతారు. దాని గురించైనా నేర్చుకోవాలి. అంతేనంటావా? అంతే మరి. కానీ మనం ఈరోజు టాక్సీలో వెళ్దాం, అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు, ఓకేనా? నిన్ను ఇది ఎంతేనా? ఏంటిది సకిలిస్తుంది? ఓ, అందుకేనా? సో పిలిచారా? కూర్చో. మీకు పెళ్ళయిందా? అయ్యింది సార్. ఇప్పుడు చెప్పండి, ఏది ముందు చెప్పాలో చెప్పకండి. మీ వీసా రిజెక్ట్ అయింది సార్. సరే, మీ హస్బెండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి, ఇంకోసారి అప్లై చేసి చూద్దాం. సరే సార్. సారీ సార్. అలాగైతే పిల్లలకు కూడా నా వీసా రాగానే అప్లై చేసి వీసా తీసుకోవచ్చు కదండి? ఎవరు పిల్లలు? నా పిల్లలే సార్. ఓ, పిల్లలు కూడా ఉన్నారా? ఇద్దరు. ఇందులో ఏమీ మార్పు లేదు కదా. సరే, డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రేపు నాకు అందజేయండి. సరే సార్. సార్, సుబ్బారావు, సుబ్బు అంటే ఎవరికి అర్థం కావడం లేదు సార్. అందుకని? పర్వాలేదు సార్, నేను రేపు కలుస్తాను.
8 ఏళ్ళు గడిచినా కానీ ఊరు వెటకరాలు ఇంకా పోలేదు. తర్వాత మ్యాటర్ ఏంటో చూద్దాం. చూద్దా. చాలా సంతోషంగా ఉంది సార్. అలాగైతే పిల్లల పాస్పోర్ట్ కూడా తీసుకురమ్మంటారా? ఓకే సార్, త్వరగా వచ్చేస్తాను సార్. అమ్మా మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయగలవా? నాకేం ఇబ్బంది లేదు, కానీ మీరిద్దరు త్వరగా బయలుదేరాలి. మరి మీరు త్వరగా బయలుదేరు, లేకపోతే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ భయం ఉండాలి. ఫాస్ట్ ఫాస్ట్. 5 నిమిషాల్లో మేము రెడీ, నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుంటమ్మా. బై. కార్లు రావడం లేదా? ఏంటమ్మా సీరియస్ గా అనుకున్నారా? మేము వస్తున్నామండి. ఏయ్ టై పెట్టుకున్నారా? పెట్టుకున్నాను. చెప్పు దుర్గా. మలేషియా నుంచి వాడు ఇక్కడికి రావాలి. వాడు వచ్చాక ఏ కార్యక్రమం జరుగుతుంది? నేను నిజమే చెప్తున్నా, నమ్మండి. వేరే దేశం వెళ్ళిన సత్య ఇంకా రాలేదు. తులసికి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంది. చెప్పేదంతా నిజమే కావచ్చు, సత్య లేడు. మరి మీ అక్క పిల్లలైనా తీసుకొని రావచ్చు కదా. ఇలాగే మీ ఇంట్లో జరిగితే ఏం చేస్తారు? తెలిసిందో లేదో కూడా నాకు తెలీదురా. మావయ్య మనల్ని బోతులు వెళ్ళిపోయారా? అయ్యో రేపు రెడీ చేస్తాను. అలాగే సార్. అమ్మా ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏదైనా సమస్య? లేదురా. మరెందుకలా ఉన్నావమ్మా? ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఇంకొక రోజు వెళ్దామమ్మా. అమ్మా అమ్మకి మూడు బాగోలేదు. ఏంటి తులసి, ఒక వారం నుంచి నువ్వు సరిగ్గా లేవు, ఏమైంది? మావే చనిపోయినప్పుడు నేను ఊరికి వెళ్ళుంటే బాగుండేది అనిపిస్తుంది. అమ్మ ముందులా లేదంటీ, తనని చూస్తుంటే బాధగా ఉంటుంది. అమ్మ అసలు మాతో ఏం చెప్పడం లేదు. అమ్మతో మీరే మాట్లాడండి ఆంటీ. నా సంతోషం కొద్ది కొద్దిగా నశించిపోతుంది రమ్య. ఎలా బయటపడాలో ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నా వల్ల నా పిల్లల సంతోషం కూడా దూరమవుతోంది. తులసి, మన కష్టాలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదు. వాళ్లకంటూ ఎవరున్నారు? తాతయ్య, నానమ్మ, మీరు మాత్రమే కదా. వాళ్ళని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చు కదా. మేము బయటకు వెళ్దామని అడిగేది మా కోసం కాదు ఆంటీ, మా అమ్మ కోసమే అలా అడుగుతాం. అవునాంటీ, మా అమ్మ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అదే కావాలి. తులసి, ఒక నిమిషం. చెప్పండి సార్. నువ్వు రమ్యతో మాట్లాడిందంతా నేను విన్నాను. మీకు ఇక్కడ ఎవరూ లేరని భావించకండి, నేనున్నాను. నేనున్నానని చెప్పింది మాట వరుసకు మాత్రమైతే కాదు. ఇదిగోండి తీసుకోండి, మామి ఇచ్చాడని పిల్లలకివ్వండి. మామి అంటే ఇండియా మామి కాదు, వాళ్ళకి మేనమామగా ఇస్తున్నాను. Huh?
సత్య, పిల్లలు నా మనసుని ఎంతో ఉత్సాహపరిచారు. నువ్వు లేవనే లోటు తప్ప తారి నిన్ను చాలా మిస్ అవుతోంది. నువ్వెందుకలా ఉన్నావు? నువ్వు కావాలంటే నాన్న రాగానే ఫాదర్స్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయి, ఓకేనా తారా? ఓకేనా తారా? తారా, 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 ఏమైంది తారా? తారా, అమ్మా, ఏమైంది? ఒకసారి వచ్చి తారాని చూడమ్మా. ఏమైంది తారా? తారా, 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 ఏమైంది తారా? తులసి, డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. కూర్చోండి. రై, మీరు మొదలు పెట్టేయండి, నేను కొంచెం సేపట్లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. తనేం తింది? కేక్ మాత్రమే తింది డాక్టర్. ఏమైంది? మామూలు మైకమే అయి ఉంటుంది, అందుకే టెస్టులు చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను. మీరు ఇండియనా? అవును డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. యా, రిపోర్ట్స్. ఈసీజీ రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాయో కొంచెం చూడండి. ఓకే. మీది ఏ ఊరు? మలేషియాలో కారు నడుపుకుంటూ తిరిగే స్థాయికి వచ్చేసారు. ఓ, ఒక్క నిమిషం. రే, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తూనే ఉన్నావు? వస్తున్నావని చెప్పాను కదా. అక్క, మీరా ఒక్కతే ఉంది, కొంచెం మీరు తనని చూసుకోండి. ఓకేరా, బాయ్. ఓకే, మరికొద్దిసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి, నేను రేపు వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. నన్ను మురళి అని పిలొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయండి. సరే. ఓకే. చెప్పండి ముఖేష్. ఏంటి? లేదు సార్, ఎటువంటి సమస్య లేదు, నేను చూసుకుంటాను. రాత్రి ఏ టైంకి వెళ్ళావు? 12 గంటలకు మావయ్య. నీకు డ్యూటీ ఉదయం వరకు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావు? సరే, నువ్వు ఇక బయలుదేరు. వారం రోజుల వరకు నువ్వు హాస్పిటల్కి రావద్దు. ఆ విషయంలో నా తప్పేం లేదు మావయ్య, నేను బయలుదేరేటప్పుడు అంత నార్మల్గానే ఉంది. ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు వెళ్ళు. సిగ్గులేదనుకో.
కొంచెం చూసుకొని హలో చెప్పండి దుర్గా, కర్మకాండలన్నీ ఇక్కడే చేస్తున్నారు, ఇకపై ఎలా కుదురుతుంది? తులసితో మాట్లాడారా ఆంటీ? తులసి తీసుకున్న నిర్ణయమే ఇది, ఇంకొద్దిసేపట్లో అంతా అయిపోతుంది. ఇక్కడికి తీసుకురావాల్సిందే అని గొడవ చేస్తున్నారు. దుర్గా, నువ్వే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా రావటానికి 4 రోజులు పడుతుంది. తులసి పాపం చాలా కృంగిపోయింది. ఈ సమయంలో అలాంటి వద్దు దుర్గా. భగవంతుని ఆశీస్సులు నీకు కలగాలని అందరూ కోరుకుంటూ ఆ దైవాన్ని నీకు అండగా నిలబడమని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నా. ఎక్కడో తప్పు జరిగింది, నాకు తెలిసి తీరాలి. ఆ పాప చావుకి నేను కారణం కాదని మాత్రం నాకు బాగా తెలుసు. అదంతా మా నాన్న చూసుకుంటారు, నువ్వు బాధపడకు. ఆయనే కదా సందేహపడ్డారు. నన్ను ఎందుకని ఒక వారం రోజులు హాస్పిటల్కి రాకూడదని చెప్పారు? ఇలా అయితే నాకు ఎలా తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో? సరే, ఇప్పుడు నీకేం తెలియాలి? నాకిప్పుడు ఆ పాప రిపోర్ట్స్ అన్నీ కావాలి. అంతే కదా? సరే, నేను మా నాన్నతో మాట్లాడతాను. ఆ పాప వాళ్ళమ్మ నన్ను చూసిన ఆ చూపు నేను హంతకుండానే చెప్పగానే చెప్పేశారు. తులసి, పాప పడుకుంది, తనని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టు. నువ్వు కూడా వెళ్ళి పడుకో, ఏమైనా అవసరమైతే పిలువు. నీ రుణం తీర్చుకోలేనక్క. ఎందుకు ఇలాంటి సహాయానికి కూడా అంత పెద్ద మాటలు? రా, వచ్చి తలుపులేసుకో. నేను కూడా మన హాస్పిటల్లోనే తప్పు జరిగిందేమో అని సందేహించాను, కానీ అది కాదు. మరేంటి? ఆ పాపకి చాలా కాలంగా ఒక వ్యాధి ఉంది. వ్యాధా? ఏమంటున్నావు మురళి? ఇండియాలో ఉన్న మా ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్కి అన్ని రిపోర్ట్స్ పంపించాను, ఇప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పారు. లాంగ్ క్యూటీ సిండ్రోమ్. ఇది యూరోప్లో ఒక ఫెమిలియర్ డిసీజ్. ఎటువంటి సింప్టమ్స్ లేకుండా సడన్ డెత్? ఎలా? ఈ డిసీజ్కున్న గుణమే అది. సరే, నేను తులసిని కలవడానికి వెళ్ళాలి, నాతో కొంచెం వస్తావా? ఇక ఆమెకు చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? ఒకవేళ చెప్పినా వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా? వాళ్ళు నమ్ముతారో లేదో నా మీద ఏ తప్పు లేదని నిరూపించుకోవాలి. దీనివల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. హాస్పిటల్ అంటే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి, దీనికి ఎమోషనల్ అవుతున్నావా? ఒక చిన్న పాప చనిపోయింది, దానికి ఒక విధంగా నేనే కారణం. నీకు ఇవన్నీ అర్థం కావు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయికి చాలా కాలంగా ఒక వ్యాధి ఉంది, అందువల్లే పాప చనిపోయింది. అన్ని రిపోర్ట్స్ మేము ఇండియాకి పంపించాము,
అక్కడ డాక్టర్సే కన్ఫర్మ్ చేశారు. ఇందుకని మీరు మురళిని తప్పుగా భావించడం. మీ దగ్గరికి వచ్చి నేనేమైనా డబ్బులు అడిగానా? తప్పు చేసేసి నా పిల్ల మీద అభాండం వేస్తారా? వెళ్ళండి, ఏదేదో చెప్పి మీరు నా దగ్గర అవమానాలు పాలు కాకండి. జస్ట్ ఎ మినిట్. నో ప్రాబ్లం. చెప్పండి మిస్టర్ మురళి. అలాగా ట్విన్స్ అయితే అప్పుడు ఈ పాపకు కూడా వ్యాధి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడేం చేద్దాం డాక్టర్? కంప్లీట్గా మొత్తం టెస్టులు చేయాల్సిందే. ఆ తర్వాతే ఏం చేయాలనేది డిసైడ్ చేయగలం. ఒకవేళ ఆ పాప కూడా డిసీజ్ ఉండుంటే ఎలా క్యూర్ చేయగలం డాక్టర్? నేను యూరోప్లో కొంతమంది డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేస్తున్నాను. పర్టికులర్గా మందు అనేది ఇప్పటి వరకు లేదు. టెస్టులు చేయించండి, చూద్దాం. ఓకే డాక్టర్. మురళి, నువ్వు చేసేది నాకేం నచ్చట్లేదు. అందుకని అలాగే వదిలేయగలమా? ఆ పాప కూడా అదే డిసిజన్ ఉంటే. అమ్మా, నాకు తారా లేకుండా నిద్ర పెట్టడం లేదమ్మా. ఇకపై మనమిద్దరమే ఉండాలా? నాన్న వచ్చేస్తారా? వచ్చిన వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ తాతయ్య, నాన్నమ్మ, పిన్ని, బాబాయ్, తమ్ముడు అందరూ ఉన్నారు. అలాగా నాన్న రాకపోతే మనం ఏం చేయాలి? నువ్వెందుకని అలా ఆలోచిస్తున్నావు? ఇలారా, ఏంటండి ఇది? నేను ఎంత చెప్పినా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ముందు మీరు ఒక నిజాన్ని దాచడం కోసం అబద్ధం చెప్పారు. ఇప్పుడు ఆ అబద్ధాన్ని కాపాడటానికి ఇంకొక అబద్ధం. అలా అయితే నేను చెప్పింది మీరు నమ్మట్లేదు కదా? మీరెందుకు ఇలా చేశారని నేను ఎప్పుడైనా అడిగానా? అలాంటప్పుడు ఎందుకు? క్షమించండి, తప్పు నా వైపే ఉంది. దయచేసి ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఓకే రా చెల్లమ్మా. పిల్లలకి పాస్పోర్ట్స్ వచ్చేసాయి. హలో, నేను మీరా క్లాస్ టీచర్ కుసుమకుమారి మాట్లాడుతున్నాను. మీరు తులసినే కదా? తులసిని మాట్లాడుతున్నాను మేడం, చెప్పండి. మీరా గురించి మీతో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడవచ్చా? చెప్పండి. మీరాకి చెవిలో ఏదో ప్రాబ్లం అని అనుకుంటున్నాను. తనకి సరిగ్గా చెవులు వినిపించడం లేదనుకుంటా. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్కి చూపిస్తారా? అలాగా సరే మేడం. ఏమైంది? మీరా, హోంవర్క్ చేసేసావా? ఏంటి మాట్లాడట్లేదు? హోంవర్క్ అనగానే సైలెంట్ అయిపోయావు. ఏంటమ్మా, పాలు తేలేదా? ఇదిగో ఇప్పుడే తెస్తానా.
మీరా? ఆ ఏంటమ్మా? పాలు తాగమ్మా. ఆ సరే అమ్మా. వ్యాధి సోకిందని వాళ్లకు, రోజు చూస్తున్న మనకు కూడా గ్రహించలేని అంత చిక్కని స్థాయిలో ఉంటుంది ఈ వ్యాధి. తారాకు మీరాకు ఒకేలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే గనక అదే ఈ వ్యాధి సహజ గుణం. అలాంటివి ఏమైనా జరుగున్నాయేమో బాగా ఆలోచించి చూడండి. తారా, తారా, ఏ ఏంటమ్మా? కోపమా? లేదమ్మా. Yes. Oh. Meera. నాలుగు సార్లు చెక్ చేసి చూశాను, కానీ తను. ఏంటి విషయం? నా కూతురు గురించి. ఇలా చూడమ్మా, మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా నన్ను వచ్చి కలవండి, మురళిని కలవద్దు. నర్స్, ఈమెని రూమ్లో కూర్చోబెట్టండి, నేను వస్తాను. పర్వాలేదు సార్, నేను చూసుకుంటాను. డాక్టర్ మురళి గారు ఇది మీకు ఇమ్మన్నారు, ఈ అడ్రస్కి మీ అమ్మాయిని తీసుకెళ్ళమన్నారు. మురళి సార్ నెంబర్ ఇందులోనే ఉంది. తగ్గిపోతుందిలే. తులసి, మీరు వెళ్ళండి, రిపోర్ట్స్ రాగానే చెప్తాను. థ్యాంక్స్. ఎవరమ్మా? నాన్నగారా? కాదమ్మా, ఇది వేరే వాళ్ళు. నాన్న త్వరగా తిరిగి రావాలని దేవుని వేడుకో. నాకు తారాలాగే ఏదైనా సమస్య? లేదమ్మా, ఊరికే ఒకసారి చెక్అప్ మాత్రమే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం? వద్దమ్మా, తారా లేకుండా నాకు ఎక్కడికి రావాలనిపించడం లేదు.
ఇక్కడే మాత్రమే కాదు ఇండియా కూడా పంపి చెక్ చేయించాను. తారకున్న రిపోర్ట్స్ మీరాకున్న రిపోర్ట్స్ ఒకేలా ఉన్నాయి. తులసి మీరిప్పుడే ధైర్యంగా ఉండాలి. అలాగైతే మీరా కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఎందుకలా అనుకుంటున్నారు? తారాకొచ్చింది మనకు తెలియకుండా జరిగింది, కానీ మీరా విషయంలో అలా జరగకపోవచ్చు. మీరాకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇది ఒక పెక్యులర్ డిసీజ్ కావడం వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ అంతవరకు దీన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది. మీరా చలి ప్రదేశంలో జీవించాలి, ఒళ్ళు చల్లగానే ఉంచుకోవాలి, తన బాడీ టెంపరేచర్ పెరగకూడదు, వేడిగా దేన్ని తాకూడదు. ప్రస్తుతానికి ఆ పాపకి చల్లదనమే మందు. చల్లదనం చల్లదనమైన ప్లేస్ అంటే? మలేషియాలో క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళచ్చు, ఇండియాలో అయితే ఊటీ కొడైకెనాల్కి వెళ్ళచ్చు. ఏదేమైనా చల్లదనమే ముఖ్యం. సత్య లేకుండా నేను ఇండియాకి వెళ్ళడం కుదరదు. అలా అయితే క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరాని ఇప్పుడు సంతోషంగానే ఉంచాలి. తను ఎక్కువసేపు ఆలోచించడం మౌనంగా కూర్చోవడం చేయకూడదు. డాక్టర్ సుధాకర్ కొన్ని మెడిసిన్స్ కూడా రిఫర్ చేశారు, వాటిని నేను శ్రీనివాస్కి ఇచ్చి పంపిస్తాను. రాత్రికి భోజనం తర్వాత ఇవ్వండి. తులసి, నువ్వు ఇలా ఒక్కదానివే వెళ్ళటం ఎందుకో నాకు మంచిది కాదనిపిస్తోంది. నా కూతురు నాకు కావాలక్క. ఒక్కదానివే ఉండగలవా? అమ్మ ఎక్కడికి వెళ్తున్నామమ్మా? మీరా, ఇలా రామ్మా. దారంతా ఎన్నో ముళ్ళు పసి మనసున చేసెనుగా
వాటర్ వాటర్ కావాలి మీరా ఏంటమ్మా కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా నిద్ర రావడం లేదా ఇంకా లేదమ్మా ఇక నుంచి నేను స్కూల్కి వెళ్ళకూడదా కొద్ది రోజులు ఆగితే తర్వాత వెళ్ళొచ్చా బోర్ కొడుతుందమ్మా సరే రేపు పక్కన ఇక్కడ ఏమైనా ట్యూషన్ సెంటర్ ఉందేమో చూస్తాను మీరా ట్యూషన్ సెంటర్కి వెళ్దాం బయలుదేరు నువ్వు వెళ్ళరా అమ్మా నేను ఇంట్లో ఉంటాను నువ్వే కథ చదువుకోవాలి నువ్వు చూడక్కర్లేదా నువ్వు చూసొస్తే చాలు నేనుంటాను సరే ఇదిగో నీ ఫోన్ నువ్వు దగ్గర పెట్టుకో కొత్త వ్యాధిలాగుందే సరే తీసుకురండి చాలా సంతోషం సార్ కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సందేహించకుండా మమ్మల్ని అడగండి మేము కూడా వైజాగ్ నుండే వచ్చాం ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది మీరా 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 వస్తున్నానమ్మా మీరా 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 మీరా
పల్స్ రేట్ అంతా సరిగ్గానే ఉంది డాక్టర్. ఇంకా కళ్ళు తెరవలేదు. ఈసీజీ రిపోర్ట్స్ చూశాక మీకు కాల్ చేస్తాను. ఓకే డాక్టర్, షూర్. ఈసీజీ రిపోర్ట్. ఈ పాపకి ఏ ప్రాబ్లం ఉంది డాక్టర్? షీ హాజ్ ఎ లాంగ్ క్యూటీ సిండ్రోమ్. ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా చావును తెచ్చిపెట్టే భయంకరమైన వ్యాధి. చల్లదనం కోసం క్యామెరాను వచ్చారు. మురళి డాక్టర్ మీతో ఏమన్నారు? బ్లడ్ సర్క్యులేషన్ తగ్గకుండా కంట్రోల్ చేయాలి. అటువంటి ప్రాబ్లం ఏం లేదు, సరిగ్గానే ఉందిగా. సరే, ముందు వెళ్ళి బ్లడ్ రిపోర్ట్ ఏమైందో చూడండి. ఓకే డాక్టర్. అన్నీ బాగానే ఉన్నాయి డాక్టర్. ఆలస్యం లేకుండా కేఎల్కి పంపిద్దాం. ఏదైనా కాంప్లికేషన్ అవుతుందేమో. అలా చేయటమే మంచిది. సరే డాక్టర్, మురళికి ఒకసారి ఇన్ఫార్మ్ చేసేసి కేఎల్కి పంపిద్దాం. అలాగే సార్. ఇదేంటి డాక్టర్ అంత తికమగ్గా ఉంది? దానికి మనం ఏం చేయగలం, జబ్బు లేకపోతే సంతోషమే కదా. ఓకే డాక్టర్. డాక్టర్, ఏమైనా తింటావా? తోఫాఫా కావాలి. ఏ, తోఫాఫా అంటే నీకు ఇష్టం ఉండదు కదే. ఇప్పుడు తినాలనిపిస్తుంది. అది ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో తెలియదే. నువ్వు డ్రైవ్ చేయి, నాకు తెలుసు. నీకు తెలుసా? ఏమంటున్నావు మీరా? ఎక్కడైనా ఉంటుందేమో అని అన్నా. నాకు తోఫాఫానే వద్దు, నువ్వింటికి పోనీ. ఇప్పుడేమైంది? వాష్రూమ్కి వెళ్ళాలి. సరే రా, వెళ్దా. ఐ కెన్ గో మై సెల్ఫ్. ఏమైంది దీనికి? అసలు ఎందుకు తను పక్కింటికి వెళ్ళింది? నువ్వే కదా నన్ను పిలిచావు. నేనా? నిన్ను నేను పిలవనే లేదే. సరేరా, మనం ఇక్కడ ఉండొద్దు. సార్, అన్ని రిపోర్ట్స్ చూశాను, కానీ ఇవి మీరా రిపోర్ట్స్ అయినా అన్న డౌట్ ఉంది సార్. మీరేమంటున్నారు డాక్టర్? అది ఆ పాప హెల్త్ రిపోర్టే. ఓకే సార్, నాకు అక్కడ ఒక పని ఉంది, మిమ్మల్ని నేను డైరెక్ట్గా వచ్చి కలుస్తాను. మీరా? మీరా? ఏం చేస్తుంది ఇది? మీరా? ఏ, ఏంటి ఇలా దువ్వుకుంటున్నావు? ఏం తోచట్లేదు. నీకు ట్యూషన్ ఏర్పాటు చేశాను, రేపు నిన్ను మాస్టర్ రమ్మని చెప్పారు.
ట్యూషనా? ఎందుకు? ఏ ఏంటే బోర్ కొట్టేస్తుంది, స్కూల్కి వెళ్ళటం కుదరదా అని అడిగా ఇప్పుడు ఏమైందమ్మా? దిగులుగా కూర్చును, అమ్మ మీద కోపమా? ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. ఏంటి హఠాత్తుగా ఇలా? ఒక చిన్న టెస్ట్ చేయాలి. మీరా ఇక్కడ ఉన్న హాస్పిటల్కి కొంచెం సేపు తీసుకెళ్ళరావచ్చా? సరేనండి, జాగ్రత్తగా వెళ్ళరా. ఏమైంది, టెస్టులు చేశారా? చేశాం డాక్టర్. మీరాకే వ్యాధి నిర్ధారణ ఆనవాళ్ళు ఎక్కడా లేవు. అలా అవకాశం లేదే. సరే, చివరిలో తీసిన రిపోర్ట్ నాకు ఈమెయిల్ చేయండి. ఓకే డాక్టర్. అంకుల్, కొంచెం కారు ఆపుతారా? ఏమ్మా? నా ఫ్రెండ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అందుకే. అలాగా? ఎక్కడ నీ ఫ్రెండ్? ఎవరు కనిపించట్లేదే. మీరా? 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 నేను మళ్ళీ చేస్తానండి. హలో, ఎవరు మీరు? ఏంటి వెతుకుతున్నారు? ఒక చిన్న పిల్ల ఇటువైపు రావడం చూసారా? నేను ప్రశ్న వేస్తే తిరిగి నన్నే ప్రశ్న వేస్తున్నారే. మీరు పాపని చూసారా లేదా? మిమ్మల్ని చూస్తుంటే సందేహంగా ఉంది. ఇలా చూడండి, నేను ఒక డాక్టర్ని, నా పేషెంట్ నాతో పాటు కార్లో వచ్చింది, తననే వెతుకుతున్నా. నేను మిమ్మల్ని డాక్టర్ని ఎలా నమ్మేది? ఇదిగోండి నా కార్డు, కూర్చొని చదువుకోండి.
ఇదిగో వస్తున్నా. అంకుల్ ఎక్కడికి వెళ్ళావు మీరా నువ్వు? అది వేరే ఎవరో, మనం వెళ్దాం రండి. రండి, లోపలికి రండి. పర్వాలేదు, కొంచెంసేపు బయటికి రాగలరా? ఏంటి హఠాత్తుగా, ఏమైంది? మా వారు మీతో పాప గురించేదో చెప్పాలంట, మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు. ఎంట్రన్స్లోనే నిలబడ్డారు. అవునా? నేనిప్పుడే వస్తాను. మీరా, పడుకున్నావా? అవునమ్మా, మీ పాప దేహంలో ఒక ఆత్మ ఉంది, ఇక్కడ నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడు ఎలా జరిగిందని నువ్వు తెలుసుకోవాలి, ఆ తర్వాత ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోగలం. అందుకనే రెండు రోజులుగా విచిత్రంగా ఉంటుంది. ఏదైనా వింతగా చిరాగ్గా ప్రవర్తిస్తుందా? లేదు సార్, సాధారణంగానే ప్రవర్తిస్తుంది, కానీ వ్యత్యాసమైతే ఉంది. సరే, మీరేది గమనించినట్లు ఉండొద్దు, కానీ అది ఎటువంటిదోనని మనం కనిపెట్టగలిగితే బాగు చేయొచ్చు. ఇదిగోండి, దీన్ని మీ గొలుసుకు పెట్టుకోండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గుణాన్ని మాట్లాడుతున్నా. నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను నడిచి వస్తున్నప్పుడు కింద పడి ఉంది అంకుల్. అమ్మా దయచేసి ఇచ్చేయమ్మా, అన్ని కాంటాక్ట్స్ అందులోనే ఉన్నాయి. అందుకనే అంకుల్ మీకు ఫోన్ చేశాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఎక్కడున్నావమ్మా? నేనే వచ్చి తీసుకుంటాను. నేను ట్యూషన్కి వెళ్తాను, అప్పుడు ఇచ్చేస్తాను. 8 గంటలకి టానా హౌస్ బస్ స్టాండ్ దగ్గర ఉంటాను, ఓకేనా? హలో, ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసాను. మిమ్మల్ని చూశాను అంకుల్. ఓ అలాగా, నేను వస్తున్నా. సరేనమ్మా. ఇదిగోండి అంకుల్ మీ ఫోన్. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఒక్కదానివే వచ్చావా? అవును అంకుల్. ఎటువైపు వెళ్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్ పక్కనే అంకుల్, ట్యూషన్కి లేట్ అయింది. ఆ వైపు వెళ్తానంటే చెప్పండి, లేదంటే నేనే వెళ్ళిపోతాను. నేను దింపుతానమ్మా, ఈ అంకుల్ ఆ మాత్రం చేయలేడా? థ్యాంక్స్ అంకుల్.
నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. బయటికి రా. రాజా ఎక్కడున్నావు? క్వార్టర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చే. ఈ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు రా? రే ముందు నువ్వు రారా. సర్లే వస్తున్నాను ఉండు. త్వరగా రా. ఓయ్ కోల్పోయాను. ఇంకొక పిల్లని కాపాడుకుందామని ఇక్కడికి వచ్చి పోరాడుతున్నాను. తనకి ఏదైనా జరిగిందంటే ఇక తర్వాత నిండి చచ్చిపోవడం కంటే మినహాయింకే దారి లేదు. మమ్మల్ని వదిలే, మేము ఊరికి వెళ్ళిపోతాం. నా భర్తని కూడా ప్రస్తుతం ఈ కుటుంబానికి అండగా నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. నా కూతురు కూడా లేకపోతే. మీరా ఎప్పటికీ చనిపోదు. తనకిప్పుడు వ్యాధి లేదు. డాక్టర్ ఎందుకు అలా చూస్తున్నారు చెప్పండి. చెప్పండి డాక్టర్, నా కూతురికి జబ్బేం లేదా? నేను ఆఖరిసారిగా టెస్ట్ చేస్తే ఆ డిసీజ్ లేదు. అన్ని రిపోర్ట్స్ ఇండియాకి పంపించాను. అవి రాగానే మీతో చెప్దామని ఆలోచించాగాను. ఇక చాలా, నాకు ఇంకో పని ఉంది. అది పూర్తయ్యే వరకు నా విషయంలో తలదూర్చారంటే క్షమించను. మీరా నీళ్ళు తీసుకురామ్మా. నా పేరు మీరా కాదు, నిత్య. నువ్వు ఇంక నేనేం చేయాలో నాకు తెలియడం లేదే. నేనెంత పాపం ఏం చేశానో చెప్పు. నాకు మాత్రమే ఎందుకని ఇలా జరుగుతోంది? సత్య ఉండుంటే ఇలా జరుగుండేది కాదు కదా. చాలా బాధగా ఉంది నాకు. తులసి, ఇప్పుడు నేను మీరాని వదిలి వెళ్ళిపోవాలి అంతేగా? వెళ్ళిపోతా, కానీ ఒక్కటి, నేను ఉండటం వల్లే మీరాకి జబ్బు లేదు. నేను వెళ్ళిపోతే మీరా చనిపోతుంది, పర్వాలేదా? అందుకని తాను హత్యలు చేస్తూ వెళ్తుంటే పోలీసులు ఎవరిని వచ్చి పట్టుకుంటారు? తులసిని మీరాని కదా, సహాయం చేసినందుకు మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు? ముందుగా ఆత్మని వెళ్ళగొట్టాలి, అది మాత్రమే అందరికీ మంచిది. సరే, తులసితో మాట్లాడి చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? పోలీసులు అందరినీ విచారిస్తున్నారంట. ఏ సమయంలోనైనా వాళ్ళు ఇంటికి రావచ్చు. అలా ఏం జరగదు, అది ఒక ప్రమాదం అంతవరకే.
నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఏంటి సార్ ప్రశాంతంగా ఉన్నారు? అంతా సిద్ధమే కదా? నేను సిద్ధంగానే ఉన్నాను సార్. తలసి మాత్రం ఒప్పుకుంటే 5 నిమిషాల్లోనే నేను ఆత్మను వేరు చేయగలను. ఆత్మ వెళ్ళిపోగానే మీరా పూర్తిగా మన సొంతమవుతుంది. ఆ ఆత్మని బయటకు తీసేస్తే మరి నా కూతురి ప్రాణం. అందుకని ఆ ఆత్మతో మీరా జీవించగలదా? దానికున్న ఆశ తీరిపోతే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది కదా. తన ఆశ నెరవేరితేనే కదా. దాన్ని మీరు ఆపగలరా? ఇంతకాలం వైద్యాన్ని నమ్మిన మీరు ఇప్పుడు ఎలా ఇవన్నీ నమ్మగలుగుతున్నారు? సరే, వేరే మార్గం ఏముందని మీరు అనుకుంటున్నారు? లేదు కదా, చెప్పండి సార్, నేను ఇప్పుడు ఏం చేయాలి? తన గతం గురించి తను మర్చిపోవాలి. పూర్తిగా తను మీ కూతురుగా మారాలి. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన నుంచి తనను మళ్లించాలి. నేను ప్రయత్నిస్తాను సార్. కానీ తను ఇంకో హత్య చేసే లోపల తనను ఆపాలి. ఆపలేదంటే ఆ ఆత్మ తన శరీరం వదిలి వెళ్ళిపోతుంది. నాకెందుకో మీరు చేసే పనులు కరెక్ట్ కాదనిపిస్తుంది. తర్వాత తను ఎవరిని హత్య చేయబోతుందో తెలీదు. నేను వెళ్తున్నాను, బాయ్. నేను వచ్చేస్తున్నా, 8 గంటలకు నేను అక్కడ ఉంటా, ఓకేనా? సరే, నాకు ఇంకో కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను, ఓకే, బాయ్. హలో, డాక్టర్ మురళి. అవును, నేనే మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి. నేను వేరే ఊర్లో ఉన్నాను. కెమెరాలోనే కదా ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఓ, అలాగా. ఏ విషయం గురించి? గుణ గురించి మాట్లాడాలి. ఏ గుణ? యాక్సిడెంట్ అయిన గుణ గురించి. ఆయన గురించి నాతో కలిసాక మాట్లాడుకోవచ్చా? ఫ్రీగా ఉన్నావా? ఇద్దరం బయటికి వెళ్ళొద్దామా? ఎక్కడికి? ఈ రోజు ఈవినింగ్ అలా అన్ని పంపేయి. ఓకే సార్, రండి. హాయ్ డాక్టర్ మురళి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. 2 రోజుల క్రితం మీ విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా. ఓ, అవునవును, జ్ఞాపకం వచ్చింది. ఆ పాప అక్కడే కనిపించింది. ఓ, అలా అంటారా? 2 విషయాలు. మీరు ఎందుకని గుణ ఇంటి దగ్గరికి వచ్చారు? గుణ బాడీ తీసేటప్పుడు వచ్చారు. 2 ఒకే రోజు జరిగాయి. మీరు 2 చోట్ల ఉన్నారు. ఎందుకు? మీరనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ఆ రోజు రాత్రి నేను వస్తున్నప్పుడు ఒక కార్ స్పీడ్గా వెళ్ళింది. కొంచెం సేపట్లోనే పెద్దగా శబ్దం వచ్చింది. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా కాబట్టి వచ్చి చూడలేదు. అందుకే ఉదయం వచ్చి చూశాను. బాగానే చెప్తున్నారు. మీకు గుణ గురించి బాగా తెలుసు. ఎందుకు అలా చేశారు? ఏదో నేనే గుణాన్ని హత్య చేసినట్లు మాట్లాడుతున్నారు. మీరు చెప్పే దాంట్లో నిజం లేదు. మీరు చెప్పలేదంటే ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళలేరు. చెప్పండి, ఏది దాచాలని ప్రయత్నించకండి. గుణ నా బామ్మర్ది. తన అక్కనే నేను పెళ్లి చేసుకున్నాను. ఏదున్నా దాచకుండా చెప్పేయండి. చెప్తేనే సందేహాలు తీరిపోతాయి. లేదంటే చెప్తాను, కానీ ఈ విషయం మన మధ్య ఉండాలి. నాకు ఆ పాప ముఖ్యం, అదేవిధంగా తను చంపబోయే ప్రాణం కూడా ముఖ్యం. దీనిని ఆపాలంటే తన లోపలున్న ఆత్మని బయటికి పంపేయాలి. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? రాజా, ఎక్కడున్నావు? వాటర్స్ లో ఉన్నాను రా, వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చే. రాజు, కౌలాలంపూర్ మనోహర్కి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆయన తన కూతుర్ని ఇక్కడే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. నెలకొక రోజు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. ఆయన వచ్చి వెళ్లే వరకు గుణయే వాళ్ళని చూసుకుంటాడు. గుణ సార్, 4 గంటలకి నిత్యం తీసుకొచ్చేసాయి. నేను స్కూల్కి ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. హలో మనోహర్, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. ఏమంటున్నారు? చెప్పేది శ్రద్ధగా వినండి. మీ దగ్గర 2 లక్షల డాలర్స్ ఉన్నాయని నాకు తెలుసు.
వాటిని తీసుకొని మీ అపార్ట్మెంట్ బయట ఉన్న ట్యాక్సీలో ప్రిన్స్ ఆన్ కియా ఫార్మ్కి రండి. వేరే ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో మీకు ఎక్కువగా చెప్పవలసిన పని ఉండదని అనుకుంటున్నాను. నా కూతురు నేను చేయకండి, నేను ఇప్పుడే వస్తున్నా. హలో గుణ. అలాగైతే నేను చెప్పింది నువ్వు నమ్మలేదు. అయ్యయ్యో అలాగేం లేదండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఒక్క నిమిషం, ఇక ఫోన్ కట్ చేయకుండా నాతో మాట్లాడుతూ రండి. సరేనండి. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారు? నేను ఫీచర్డ్ పెట్రోమాక్స్ కు వచ్చేసాను. సరే, అక్కడే దిగిపోండి. మీ డ్రైవర్ వస్తాడు, వాడితో ఏం మాట్లాడకుండా డాలర్స్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకొక విషయం, డాలర్స్ తీసుకొచ్చిన విషయం ఎలా తెలిసింది, ఎవరిది చేసుంటారని రీసెర్చ్ చేశారనుకో. మీ డ్రైవర్కు, మీ పాపకు, ఇలా అందరికీ సమస్యలు వస్తాయి. నేనేది అడగను, నా కూతురికి ఏ హాని జరగకుండా పంపేయండి ప్లీజ్. సొమ్ము నా చేతికి వచ్చేసింది, మీ అమ్మాయికి ఏమీ కాదు. మీ డ్రైవర్ వస్తాడు, బయలుదేరండి. మీ కూతురు మీ ఇంట్లోనే ఉంది, తనను మేము కిడ్నాప్ చేయనేలేదు. ఏం జరుగుతుంది గుణ? నేను నిత్యాన్ని తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు ఫోన్ వచ్చింది సార్. పెట్రోనాస్ దగ్గర కారు నుంచి బయటికి రమ్మన్నారు, అక్కడి నుంచి ఒక చోటికి రమ్మన్నారు. అక్కడ ఒక ఫోన్ కనిపించింది, నా ఫోన్ అక్కడ పెట్టి ఆ ఫోన్ తీసుకోమన్నారు. తిరిగి కారు తీసుకొని నిత్యాన్ని ఇంట్లో దింపేసి ఫోన్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే చేశాను. అసలు ఏం జరిగింది సార్? డాలర్స్ తీసుకొచ్చిన విషయం ఎలా తెలిసింది, ఎవరిది చేసుంటారని. డాడీ ఇదిగో డాడీ కాఫీ. సరేనమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో. సరే డాడీ. రీసెర్చ్ చేశారనుకో, మీ డ్రైవర్కు, మీ పాపకు, ఇలా అందరికీ సమస్యలు వస్తాయి. నేనేది అడగను, నా కూతురికి ఏ హాని జరగకుండా పంపేయండి ప్లీజ్. సొమ్ము నా చేతికి వచ్చేసి వేరే దారి లేదు. వీళ్ళిద్దరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ తీసుకురా. ఓకే డాడీ. హత్యని ఎవరికి తెలియకుండా సాక్ష్యాలన్నీ మాయచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాం. ఇప్పుడు ఆ అమ్మాయి గుణాను చంపేసింది. ఆ అమ్మాయికి గుణ మాత్రమే తెలుసు, నన్ను తెలుసుకునే అవకాశమే లేదు. గుణ దగ్గర అన్ని నిజాల్ని తెలుసుకుని తనని చంపి ఉంటుంది. ఆ అమ్మాయి తల్లి ద్వారానే మనం ఆత్మను బయటకు పంపగలం. ఇదిగో, నీకు ప్రాణం మీద తీపి ఉంటే వాళ్ళ అమ్మని ఇక్కడికి తీసుకురా. నువ్వు వెళ్ళి ఆమెను వెంట పెట్టుకురా.
తులసి ఎక్కడున్నారు? నేను మీరాతో హార్స్ రైడింగ్ దగ్గర ఉన్నాను. మీరు వెళ్ళిపోయారా? ఇంకా లేదు. సరే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎక్కడున్నారంట? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. మీరా? ఎవరిని వెతుకుతున్నారు? మనం వెళ్ళిపోదాం రా. అయితే ఆ పాపను చూడరా మీరు? పర్వాలేదు, అదే వాళ్ళ అమ్మని చూపించారు కదా, చాలు. ఇల్లు మాత్రం చూపించండి, నేను చూసుకుంటాను. దిగులుగా ఉన్నావేంటి? నా కోసం వెతికావా? లేదు, రావెల్దా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? నీకున్న ప్రతీకారం తీర్చుకో. నా పాపని తీసుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతా, కానీ పోలీసులతో ఎటువంటి సమస్య రాకుండా చూసుకో. నా కూతుర్ని తిరిగి నా కుటుంబానికి అప్పగించాలి. నువ్వెవరిని చంపాలో చెప్పు, సాధ్యమైతే నిన్ను వెతికి పెడతాను. ఇంకా నువ్వు నన్ను దయ్యంలాగే చూస్తున్నావు. నాకంటూ ఒక అమ్ముండుంటే నేనెందుకు హాస్టల్లో చదువుకుంటా? నా కోసమే బ్రతుకుతున్న నా తండ్రిని ఎందుకు పోగొట్టుకుంటాను? మీరా? నువ్వు నా గురించి పట్టించుకోవట్లేదు. సరేలే అనుకున్నా, నేను నీకేం చేయాలో చెప్పు. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు నువ్వు నిత్యం మీరాగా కావాలి. ఇప్పటికీ హలో, నేను రాజును మాట్లాడుతున్నాను. నేను రాజును మాట్లాడుతున్నాను. నేను రాజు. హలో రాజా, ఎక్కడున్నావు? వాటర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చే. ఇంకొకడు ఇక్కడే ఉన్నాడు. చంపాయి, అంతకు ముందు నన్ను కూడా చంపేసి వెళ్ళా. నన్ను కూడా చంపాయి. నాకు నువ్వు నిత్యం మీరాగా కావాలి. Thank you.
మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చేయను? చెప్పండి నాన్న, చెప్పండి. నాకు ఈ అమ్మ కావాలి నాన్న. నా వల్ల ఆమెను విడిచి వెళ్ళలేకపోతున్నా. చెప్పండి నాన్న. నాకు అమ్మని గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశగా ఉంది నాన్న. చెప్పండి నాన్న. ఇలా చూడు, ఇలా చూడు. నువ్వెవరిని చంపాలో చెప్పు, నేను వాళ్ళని చంపుతాను. నువ్వు ఊరికి వెళ్ళిపో. సరేనా? సరేనా? పోలీసులు పట్టుకుంటే నేను వెళ్తాను జైలుకి. నీ ఆశ నెరవేరుతుంది, నా ఆశ నెరవేరుతుంది. సరేనా? సరేనా? ఏమంటావు? ఇలా చూడు, బాగా ఆలోచించి చెప్పు. నేను చెప్పేది కరెక్ట్. బడబడి చూపించు. పని ఎలా చంపాలో నేను చూసుకుంటాను. అమ్మా, నేను వాడిని చంపకుండా వాడు ఎలా చనిపోయినా నేను మీరాన్ని వదిలి ఒంటరిగా వెళ్ళిపోతాను. గుండెలో పుట్టిన కలత మరపించి మమతీది పెంచి మమకారం దూరం అయితే చీకటి చెదిరిన కలయేనా గుండెలు తుల్లో రగిలిన వ్యధయేనా అమ్మ మనస్సు నీ కోసం తపించే రారావమ్మ. అమ్మా, నేను నిన్ను వదిలి వెళ్ళను. ఇది మా అమ్మ మీద ఒట్టు పెడుతున్నా. Thank you.
మీ హస్బెండ్ గురించి మీతో మాట్లాడాలి. మీరు బ్రింజాం గుడికి రాగలరా? ఎవరు మీరు? గుడికి రండి, మీకు చెప్తాను. నా పేరు కుమార్. పూజారితో నా పేరు చెప్పండి, నేను ఎక్కడున్నది ఆయన చెప్తాను. ఎన్ని గంటలకు రావాలి? ఇంకొక గంటలో రాగలరా? అలాగే వస్తాను. గుడికి వస్తే తప్పకుండా దెయ్యాన్ని తీసుకురాదు, వచ్చిన వెంటనే లేపేద్దాం. చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు? రేపు బయలుదేరుతాను సార్. నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తాను, మీరని చూస్తూ ఉండండి. మంచిదమ్మా, అంతా మీకు మంచే జరుగుతుంది. నువ్వు రామ్మా మీరా భాగ్యం. హలో, కొంచెం కారు దిగుతారా? మీకేం కావాలి? కిందకి దిగితే చెప్తాను. ఏం పర్వాలేదు, ఇలాగే చెప్పండి. కారు దిగి రండి. లేదండి, మీరు చెప్పండి ఏంటి విషయం. ఏయ్ కిందకి దిగు. ఏయ్ మగం. ఏయ్ అమ్మా. మీరా? అమ్మా మీరా? ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా మీరా?
మనకి పాత మీర దక్కినట్టే, కానీ అదే జబ్బుతో ఇంకా దారుణమైన పరిస్థితికి చేరింది. అందుకని మీరు వెంటనే మీ ఊరికి చేరుకోవడం మంచిది. నేను చెప్పే మాటల్లో అంతరార్థం మీరు గ్రహించే ఉంటారని భావిస్తున్నా. ఐఎమ్ సారీ. నా కూతురు శరీరంలోకి మీరు మరొక ఆత్మని ప్రవేశపెట్టగలరా? ఏంటమ్మా మీరు అలా అడుగుతున్నారు? అది శాశ్వత పరిష్కార మార్గమా? ఇప్పుడు కూడా ఏ మందుల వల్ల పరిష్కారం దొరకలేదుగా. ఇలాంటి ఆత్మ ఒకటి రాకపోతే ముందల్లే కదా మనం నమ్మేవాళ్ళం. కానీ తన గురించి ఆలోచిస్తే ఆత్మ కూడా ఒక చికిత్స లాంటిదే కదా. సత్య, ఇప్పటి వరకు నేను పంపిన మెసేజ్లు ఏవి నువ్వు చూడలేదో వినలేదో, ఇది కూడా వింటావని నాకు నమ్మకం లేదా? కానీ నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పండి. నాకొక సహాయం చేయగలరా? ఇప్పటికే చాలా చేశారు, ఆఖరిగా ఇదొక్క సహాయం చేసి పెట్టండి. తప్పకుండా చేస్తాను. రేపు మీరాని మీరు మా ఊరికి తీసుకెళ్ళి అప్పచెప్పగలరా? ఏమంటున్నారు, మీరు ఊరికి రావట్లేదా? నేను కూడా వస్తాను, మీరు కూడా రావాలి. తప్పకుండా వస్తాను. అలాగే మీకోసం ఒక లెటర్, మా చెల్లెలు దుర్గాకు ఒక లెటర్ రాసి టీవీ పక్కనే పెట్టాను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అందరం కలిసి వెళ్తున్నాం కదా, అప్పుడు ఇవన్నీ ఎందుకు? నేను వస్తాను అనే నమ్మకంతోనే వెళ్తున్నా. ఇకపై నేను ఎటువంటి గొప్ప విషయాలు సృష్టించలేను, కానీ మీర వల్ల అది నెరవేరుతుంది. తులసి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా ప్రేమ నిజమైతే, నా ఆశ నెరవేరాలంటే నా కూతుర్లోకి నేనే వస్తాను. తులసి, ఇంకొక పయనం వెళ్ళేదారే కొత్తగా వెలిసే ఎన్నో దారులలో ఇప్పటికొచ్చాము, ఎన్నో దుఃఖాలే దాటుతూ వచ్చాము, వేరే చోటు చేరుటకు దారే
రావం.